ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలోనే రాజధాని అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామన్నారు బీజేపీ ఏపీ ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్. విజయవాడ బీజేపీ ఆఫీసులో నిర్వహించిన ఉగాది వేడుకలో ఆయన పాల్గొన్నారు. వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆయన. ఏపీ అభివృద్ధిపై వాడివేడి కామెంట్స్ చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో రాజధాని అమరావతి అభివృద్ధి కోసం వైసీపీ ఏం చేయలేదని విమర్శించారు. ఆ పోలవరం పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని ఆయన స్పష్టంగా చెప్పేశారు. అదేవిధంగా ఏపీలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులను మార్చబోమని తేల్చారు. Many of the welfare schemes that which were to be given to the poor of Andhra Pradesh. So there are many other things. For example, Vijayawada, Amravati in 5 years has not become the capital. It is the commitment of BJP along with the alliance partner and TDP that Amravati will be delivered in coming next 5 years. This will be delivered. Polavaram project, why it has not been delivered? Polavaram project will be delivered in next 5 years. The alliance, TDP-led alliance in Andhra Pradesh and the NDA at center will ensure that the Polavaram project is delivered. They are carrying a myth, but the false narratives are being created. Vishakhapatnam steel plant will be sold. Where is the disinvestment happening? ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలోనే రాజధాని అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామన్నారు బీజేపీ ఏపీ ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్. రెడిక సిద్ధార్థనాథ్ సింగ్ వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. ప్రస్తుతం ఎన్నికల నామ సంవత్సరం ఇది, క్రోజనామ సంవత్సరం. దీంతో పొలిటికల్ కు సంబంధించినటువంటి ఇష్యూస్ కొంతవరకు కూడా ఆయా రాజకీయ పార్టీలు పూర్తిగా టేకప్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి, అదేవిధంగా పోలవరం వంటి ప్రాజెక్ట్స్ కు సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకంగా మారాయి. 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు ముందుకు సాగలేదు. 5 ఏళ్లలో రాష్ట్రం ఎక్కడ పరిస్థితి అక్కడే ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉగాది వేడుకలను నిర్వహించారో అందులో సిద్ధార్థనాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా పూర్తిగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక ఉపయోగం అయితే కనుక ఇప్పటివరకు 5 ఏళ్లలో వైసీపీ చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అట్ ది సేమ్ టైం కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, కేంద్రం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, వాటిని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమలు చేయడంలో కూడా విఫలమయ్యారు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభిప్రాయం, ఆరోపణ, రాజకీయ పరమైనటువంటి విమర్శ కూడా చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నటువంటి తరుణంలో పార్టీకి సంబంధించి, కూటమికి సంబంధించినటువంటి స్టాండ్ కి సంబంధించి ఎలా ఉంటుంది, ఎలా ముందుకు వెళ్తారు అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో తాజాగా సిద్ధార్థనాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్స్ ని రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది పవన్. అయితే హరీష్, మనం చూసుకుంటే ఇప్పుడు బీజేపీ నాయకులు కావచ్చు లేదంటే టీడీపీ జనసేన నాయకులు కావచ్చు, ఉమ్మడి అంటే కూటమి నేతృత్వంలో ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబో అని చెప్పి నాయకులు చెప్తున్నారు తప్ప అగ్ర నాయకులు మాత్రం ఎక్కడ అఫీషియల్గా ప్రకటించిన దాఖలాలు అయితే లేవు. అయితే దీన్ని ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా, మీరు చెప్పినట్టుగానే ఇప్పటికే కీలకమైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశం కూడా రాష్ట్రంలో చాలా కీలకంగా మారి ఆ ప్రాజెక్ట్ ని పూర్తిగా ప్రైవేటీకరించేటువంటి అంశంలో బీజేపీకి సంబంధించినటువంటి వైఖరి పైన విమర్శలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం, రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం, ఇక్కడ చేసేటువంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ప్రస్తుతం చర్చించాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చినటువంటి పరిస్థితి. సో వీటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయాలంటే కనుక పొలిటికల్ గా
ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలంటే కనుక బీజేపీ వచ్చేటువంటి ఎన్నికల తర్వాత ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక ఈ రకమైనటువంటి పనులు చేస్తాము, వీటిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్తాము అన్నటువంటి ఒక అభిప్రాయం వెల్లడవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బీజేపీకి సంబంధించినటువంటి స్టాండ్ రాబోయేటువంటి ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి అంశాలు, పార్టీకి సంబంధించినటువంటి వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరిని పూర్తిగా ప్రజల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీని టార్గెట్ చేసేటువంటి క్రమంలో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రకమైనటువంటి కామెంట్ చేయడం భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం, వచ్చేటువంటి ఎన్నికల్లో వీటిని ఎలాగా ప్రజల్లోకి తీసుకువెళ్తారు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా ఉండబోతోంది, ఈ విషయంలో ఎందుకు వైసీపీకి సంబంధించినటువంటి అంశాలను టార్గెట్ చేశారన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ హరీష్.